బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. వలస కూలీలను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు అక్కడి నుంచి ఎలాగోలా స్వస్థలాలకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలను 14 రోజుల పాటు క్వారంటైన్లో 14 రోజుల పాటు ఉంచి వైద్య పరీక్షలు అనంతరం ఇళ్లకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా సర్కార్ ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం బాలయోగి క్వారంటైన్ సెంటర్లో పునరావాసం పొందుతున్న కూలీలు రుచి పచి లేని భోజనాలతో అలమటిస్తున్నారు. ఇక్కడ 25 మంది వలస కూలీలు క్వారంటైన్లో ఉన్నారు. అయితే ఇక్కడ సిబ్బంది ఏదో తూతు మంత్రంగా భోజనాలు అందించి చేతులు దులుపుకుంటున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులను బొక్కేస్తున్న అక్రమార్కులు తమ ఇబ్బందులను గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు. మేము ఆదోరు నుంచి వసకెళ్ళి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాం కానీ సబ్బులు కానీ శానిటైజర్లు కానీ మాస్క్ కానీ ఏమీ ఇవ్వలేదు. భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భోజన ఏర్పాట్లు అంటే ఈరోజు కొద్దిగా బాగాలేదండి. నా పేరు శివాజీ. గత వారం రోజుల నుంచి క్వారంటైన్ ఉండడం జరుగుతుంది. అయితే ఈరోజు రైస్ నా గింజన్నం పెట్టారు ఇక్కడ. అది తినడానికి ఇబ్బందిగా ఉంది. మాకు ఎవరు తినలేదు ఇక్కడ. కొంతమంది తిన్నారు, కొంతమంది వదిలేశారు. మధ్యాహ్నం పూట ఏం పెడుతున్నారు? మధ్యాహ్నం కర్రీని రైస్ పెడతాను. అయితే ఇలాగే గింజనం ఉదయం అయితే గింజనం నీళ్ళు పోసి పెట్టారు. ఇంతవరకు అయితే ఏం చేశారంటే ఎప్పుడు ఉండినా బెండకాయ పులుసు, మధ్యాహ్నం ఏమో మళ్ళీనేమో తోటకో, ఇంక ఏడో పులుసులు తప్ప ఇంకేరే ఏవి లేవండి. వంకాయ, బెండకాయ లేదంటే పప్పు, ఇంక ఈ రెండు కూరలు తప్ప వేరే కూరలు లేవు. అసలు అందులో పసుపు వేసి దించేస్తున్నారు. మెయిన్ ఏంటంటే అందులో ఇంకా ఏంటి ఎండుమిరకాయ, పచ్చిమిరకాయలు కానీ అలాంటి ఏమి ఉండట్లేదు. తినడానికి చచ్చిపోయిన చిన్న పిల్లలు అలాగా పిల్లలు అయితే అసలు బాగోట్లేదు. ఆ పిల్లలకి అన్నం తినట్లేదు మెయిన్. మహాలక్ష్మి అండి, పిఎంపేట సచివాలయం మేడం. అయితే మాది ఇక్కడ క్వారంటైన్లో టెస్టింగ్ సార్ 14 రోజులు సార్. 14 రోజులు అయితే మనకి 7 రోజుల వరకు చూస్తాం సార్ సింప్టమ్స్. ఏమైనా ధర్మస్థం అంతా చేస్తాము. మాకు టెంపరేచర్ ఎక్కువ అనిపిస్తే వాళ్ళకి టెస్టింగ్ అన్నీగా తీసుకెళ్ళి పంపిస్తాం అన్నమాట. 14 రోజులు ఇక్కడ ఉంచి అబ్జర్వేషన్ కొంచెం బాగుంటాయి. ఇతర స్టేషన్ నుండి వచ్చిన వాళ్ళు అయితే 28 రోజులు సార్ మనకి. అలా ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచుతాం అంతే. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? అంటే రోజుకి ఒకరు వస్తాం కదా సార్, మరి సింప్టమ్స్ ఉంటే డాక్టర్ మేడం గారే వెంటనే మా మేడం గారు చూపించేస్తారు అంటున్నారు.